శ్రీకాకుళం జిల్లా కళ్యాణదుర్గం అభివృద్ధిలో జోడెద్దుల్లా కలిసి పనిచేస్తామని కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు చెప్పారు. నియోజకవర్గ విశ్వగురు శ్రీ బసవేశ్వర వీరశైవ సంఘం సమావేశంలో ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి రంగయ్యను గెలిపించుకుని నియోజకవర్గ అభివృద్ధిలో జోడెద్దులుగా కలిసి పనిచేస్తామన్నారు. టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు 114 చెరువులకు నీళ్లిస్తామని కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. అవినీతి మురకులు లేని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి రంగయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి చెడు మంచి మన అనుభవపూర్వకంగా చాలా చూశాం. ఇప్పుడు రంగయ్యను ఉన్నాడు, 25 సంవత్సరాలు ఒక ఉద్యోగస్తునిగా మంచి హోదాలో పనిచేశాడు, మచ్చ లేకోకుండా నీతివంతంగా పనిచేశాడు, 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాడు. అటువంటి వ్యక్తిని జగనన్న మనకు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని బాగు చేయడం కోసం ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించాడు. మనమంతా పెద్ద మెజారిటీతో గెలిపించి మన కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు పోయే దాంట్లో మనమందరూ బాధ్యత తీసుకొని ప్రతి పల్లెలో ప్రతి వార్డులో మున్సిపాలిటీలో అన్ని దగ్గరలా ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అవతల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నాడు. ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీలో కూడా ఒక జెండా పట్టుకొని ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. వార్డు మెంబర్గా కానీ, సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా కానీ, జెడ్పీటీసీగా కానీ ఎక్కడా కూడా ఏ పదవులు పొందినటువంటి వ్యక్తి కేవలం డబ్బులు సంచులతో కళ్యాణదుర్గానికి వచ్చాడు. కళ్యాణదుర్గాన్ని లూటీ చేసుకునేకి మాత్రమే వచ్చాడనేది మనమందరం పరిగణించాలి. ఒకవైపు సేవకు మారుపేరుగా రంగయ్యను ఉన్నాడు. ఇంకా నా విషయానికి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లే. తల్లి పుట్టింటి గురించి మేనమామ చెప్పిన రెండు నా గురించి చెప్తే ఎందుకంటే నా ఆశయం కోసం నియోజకవర్గం అభివృద్ధిలో నా భాగస్వామ్యం ఉండాలనే దాంట్లో నేను పనిచేసేవాడిని. అటువంటి పరిస్థితి ఆ పార్టీలో లేదనేది అర్థమైపోయి జగనన్న ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా రంగయ్యన్న ఆలోచనలు, మీ ఆలోచనలు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే దానిలో భాగంగా రంగయ్యన్నతో తోడుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడంలో, కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఖచ్చితంగా మీ అందరితో కలిసి నేను రంగయ్యన్న